హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామన్నమాట. ప్రస్తుతం ఇప్పుడు వెడ్డింగ్ మేళా ఆఫర్ నడుస్తుందంటండి ఇమ్మాడిలో. అదేంటో మనం కూడా తెలుసుకుందాం, రండి మరి. చూద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరే అండి, ఇప్పుడు వచ్చాం కాబట్టి ఫస్ట్ మనం నా కంటికి ఏది ఇక్కడ బెస్ట్ అనిపిస్తుందో ఆ కలెక్షన్ మీద ఫోకస్ చేద్దాం. మీకు ఇక్కడ స్టోర్ మొత్తంలో బెస్ట్ డిజైన్స్ ఉన్నది ఏం కలెక్షన్ అండి? మన దగ్గర వచ్చి రియా కలెక్షన్ మేడం. రియా కలెక్షన్ అమాయ ఉంది, రత ఉంది. పేర్లు మాత్రం భలే నైస్గా పెట్టారండి. ఉమెన్ పేర్లే పెట్టారు చూడండి, మేల్స్ పేరు పెట్టలేదు. మీకు తెలిసిందే కదా, సిల్వర్ జ్యువెలరీలో ఫస్ట్ బిగ్గెస్ట్ స్టోర్ ఉంది మనకి ఇమ్మాడియే, ఫస్ట్ హైదరాబాద్లో కదా. అవును మేడం. నేను 2 ఇయర్స్ ఎగో కూడా ఇక్కడికి వచ్చాను, అప్పుడు షాపింగ్ చేశాను. కాకపోతే ఇప్పుడు నేను షాపింగ్ పర్పస్తో రాలేదు, వీళ్ళు ప్రమోషన్ పర్పస్తో అప్రోచ్ అయ్యారు. నాకు ఇక్కడ బెస్ట్ అనిపించినవి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపిస్తాను, స్పెషల్ ఆఫర్స్ కూడా మీకు చెప్తాను. మీకు యూజ్ అయితే మీ ఇంట్లో అకేషన్స్కి హెల్ప్ అవుద్దని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను అందుకే వీడియో స్టార్టింగ్లో ఏదైనా సరే ఎక్కడ ప్రమోట్ చేస్తున్నా స్టార్టింగ్ ఇది ప్రమోషన్ అనే చెప్తున్నాను. ఏది మ్యానిపులేషన్ లేదు, నథింగ్. ప్రమోట్ చేయడానికే వచ్చాం కాబట్టి బెస్ట్ని పిక్ చేసుకొని అవుట్పుట్ మీకు వీడియోలో చూపిద్దాం, ఓకేనా? రండి మరి. ఫస్ట్ నా కంటికి రాగానే కళ్ళు పడ్డ సెట్ దాని మీద ఫోకస్ చేద్దామండి. ఇది కొంచెం బ్రైట్గా బాగుంది, యునిక్గా ఉన్నట్టుంది, రెండు విడివిడిగా ఇలా అటాచ్ చేసినట్టు. అందుకని దీన్ని కాస్త అలంకరించుకొని చెక్ చేద్దాము. రాగానే కళ్ళు పడ్డాయి. సో ఇదొకటి కూడా బాగానే ఉంది. ఇది చిన్న సెట్ మేడం. ఇవన్నీ న్యాచురల్ స్టోన్సే కదండి? సెమీ ప్రెషర్స్. సెమీ ప్రెషర్స్ అన్ని సెమీ ప్రెషర్స్. చేత చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. ఈ సెట్ ఒక్కసారి చూపించండి, నా కళ్ళతో చూస్తున్న ప్రతి సెట్ మీకు కెమెరాలో కూడా చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంది కదా, బాగా చేశారు. టాలెంట్ చూపించిన వాళ్ళకి మీకు అండ్ చెప్పే వాళ్ళకి నాకు కాదండి, చేసిన వాళ్ళది కదా. అవును మేడం. ఇలా ఒక్కొక్క సెట్ నేను అడగటం, మీరు తీయటం, ఈ ప్రాసెస్ కంటే నేనే అటు దూకేసి వస్తాను. ఒక్కొక్క సెట్ చూసేద్దాం, ఓకేనా? అక్కడ నుంచి లొకేషన్ మారింది కదండి, ఇది మొత్తం ఇక్కడ మన కంట్రోలే. ఇదైతే అసలు డైమండ్లో వచ్చిన మోడల్లా వచ్చింది కదా. ఎస్ మేడం. ఇందులో కొంచెం యునిక్ మోడల్ కనిపిస్తుందండి, అంతా కార్వింగ్ వచ్చి ఉన్నాయి. బరువు ఉన్నాయండి పోగులు. ఇలా మోడల్ అయితే చాలా బాగున్నాయి, కొంచెం అంతేనా, కొంచెం స్టోన్స్ ఉన్నాయి కాబట్టి. వెడ్డింగ్ కలెక్షన్ లాగా లుక్ మనకి మంచి హెవీ పార్టీలకి అయితే బాగుంటాయి కదా, నైట్ పార్టీస్ ఇంకా బాగుంటాయి. ఇదేంటంటే నా షాపులోకి ఇవి చూడడానికి వచ్చినట్టు చేస్తున్నాను. బాగుంది, ఇది కూడా చేత చాలా బాగుంది. దీనికన్నా ఇది ఎక్కువ హైలైట్ అయిపోయింది కదా. నేను పెట్టేస్తాను ఆవిడకి, నేను పెట్టేస్తానో నమ్మకం లేదు అందుకని పెట్టేస్తాను. ఇది కూడా చేత బాగుందండి. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్ కదా. ఎస్ మేడం. కుందన్ వర్క్ యాడ్ అయ్యి ఉందండి. ఇక్కడ ఇంకో అరగంట ఉంటే మొత్తం ఇవన్నీ నేనే ఎన్ని గ్రామ్స్ ఎంత అన్ని నేనే చెప్పేస్తానండి. ఇవిడేం చెప్పరు, మొత్తం నేనే చెప్పేస్తున్నాను. ఇది విక్టోరియన్లోనా? లేదు మేడం, ఇది కూడా అమాయ కలెక్షన్, జెమ్ స్టోన్స్ వస్తుంది. కాకపోతే ఇది చేత యునిక్ గా కొంచెం డిఫరెంట్ గా ఉంది స్టోన్స్. బాగా సూపర్ అనిపించింది, మనం మెడలో పెట్టుకొని చెక్ చేద్దామే. ఇది కంప్లీట్ బ్రైడల్ పెయిర్ లాగా ఉంది కదా. కొంచెం సెట్ మేడం. ఇవి టాంజరైట్స్ కదండి. ఎస్ మేడం. ఇది చాలా బాగుందండి. ఈ రెండింటిని మూవ్ చేసి దీన్ని ఎత్తుకెళ్దాం. ఈ పెండెంట్ చాలా బాగుంది కదండి, చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు, చాలా బాగుంది ఇది. సో ఇది మంచి హెవీ చోకర్ సెట్ అనమాట, బాగుంది. సో ఇది కూడా కార్వింగ్ వచ్చి యునిక్ మోడల్ అండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఉంది, కాక్టైల్ స్టైల్లా ఉంది కదా ఇది. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఇయర్ రింగ్ కలెక్షన్స్ అంటండి? బుట్టలు, హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా అమాయ కలెక్షన్స్. అమాయ కలెక్షన్ మేడం. ఓ, చిన్న సైజు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు. అంటే మోడల్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి మీ దగ్గర కదా. అవును మేడం, మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, ఎక్కువ ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే చూస్ చేసుకోవడానికి మనకు ఒక హోల్ డే పట్టుద్ది ఇక్కడే. అసలు ఈ పెండెంట్ డిజైనింగ్కి ఎంత టైం పెట్టారో, ఇది చాలా బాగుంది. ఇది కూడా హ్యాండ్ మేడ్ వస్తుంది మేడం, అన్ని హ్యాండ్ మేడ్ మనకి. ఓకే, ఫస్ట్ బెస్ట్ అనిపించింది ఈ ప్రోడక్ట్ అనమాట. దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది మేడం? ఇది 1,16,600 పడుతుంది, ఇన్క్లూడింగ్ ఇయర్ రింగ్. రీవాల్యూ ఏంటండి? బిల్ వాల్యూలో 55% వస్తుంది. 55% వెనక్కి వస్తుంది అంటే రీవాల్యూ లైఫ్ టైం. సో ఏమన్నా రిపేర్స్ కానీ అటువంటివి ఉంటే అవన్నీ ఫ్రీ అయినా? అంటే చిన్న చిన్న ఐటమ్ అయితే మనకి సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఇన్ కేస్ పెద్ద స్టోన్ ఇట్లా బీట్ పోయింది అనుకోండి, మనకి చార్జెస్ అవుతుంది. అంటే కొంచెం తక్కువ ఏదైనా వంగినా అలా చిన్న చిన్న సర్వీసులు అయితే ఫ్రీగా చేస్తారు. నాలాగా బండకేసి బాధో మీద ఎక్కి కూర్చొని ఎరగొడితే మాత్రం చార్జ్ చేస్తారంట. అండ్ మిగిలిన ఇవన్నీ కూడా జెమ్ స్టోన్స్ ఏనండి? ఇవన్నీ కూడా జెమ్ స్టోన్స్. ఏంటి ఈ కట్ వేరుగా ఉన్నాయి, ఈ పెద్దగా ఉన్నాయి స్టోన్స్? స్టోన్ వేరే ఉంటుంది అంటే సీజెడ్ లో సీజెడ్ లోనే మేడం.
అన్ని పేర్లు నేనే చెప్తే మీకు చెప్పడానికి అవకాశం ఇస్తున్నట్లేను ఇక్కడ మాట్లాడడానికి. ఇది కూడా కొత్తగా ఉంది, మొత్తం అన్ని గ్రీన్ బీడ్స్ తో చేయటం. మేడం అందరు ఏమంటారంటే రూబీయే కావాలి, ఎమరాల్డే కావాలంటారు కదా, అట్లా కొంచెం డిఫరెంట్ గా. అక్కడ మోడల్ కి ఈ మోడల్ కి డిఫరెన్స్ ఏంటండి? అది కార్వింగ్ లేకుండా ఇది ఇది కార్వింగ్ లేదు కదా, బీడ్ డిఫరెన్స్ చూడండి. ఇది కార్వింగ్ తో ఉండేసరికి డల్ షేడ్ వచ్చింది, కార్వింగ్ లేకపోయేసరికి కొంచెం షైన్ బాగుంది. దాని మీద చూస్తే ఇది ఎక్కువ హైలైట్ అవుతుంది కదా, చాలా బాగుంది. మీరు రోజు ఇక్కడ జ్యువెలరీ చూస్తే టెంప్ట్ అవ్వట్లేదండి, రోజు ఇక్కడే ఉంటాం కదా మేడం. ఎందుకని వీళ్ళ లొకేషన్ మార్చాలండి, వీళ్ళని బట్టల షాప్ లో పెట్టాలి, అప్పుడు వీటి మీద ప్రేమ వచ్చేస్తుంది అంతే కదా. కరెక్ట్. చూసారు కదా అమ్మాయి కలెక్షన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్స్ ఎక్కువ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఇన్నిట్లో రెండు బెస్ట్ తీయమంటే కష్టం, ఏదో నాలుగైదు ఉన్నాయి అనుకోండి, తీసేసుకుంటాం కదా. ఒక్కటి మాత్రం మెచ్చుకోవచ్చు, మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని మనకి టైం టేకింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇవి ఏంటంటే కొంచెం డైమండ్ కట్టుకి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఉన్నాయి కదా మోడల్, అన్ని కూడా డైమండ్ లో ఇలాగే వస్తున్నాయి కదా మేడం, మొత్తం వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారా? అంతే మేడం, గోల్డ్ కారిగారే వర్క్ చేస్తారు మేడం మనకి ప్రతిదీ కూడా. మీరు పెట్టిన కొత్తలో 2 ఇయర్స్ ఏగో సిల్వర్ జ్యువెలరీ మీద ఎక్కువ మందికి అందరికి అంత ఎక్స్పోజర్ లేదు కదా. అందరు సిల్వర్ అనగానే వేస్ట్ అయిపోద్దేమో కొనేవాళ్ళు కాదు కాదు. ఈ 2 ఇయర్స్ లో విపరీతం అయిపోయింది సిల్వర్ జ్యువెలరీ, ఎక్కువ మంది వెడ్డింగ్స్ కూడా కొన్ని సిల్వర్ వాడుతున్నారు. ఎందుకంటే రిపీటెడ్ జ్యువెలరీ కాదు కదా మేడం, ఒక్కొక్క సారీకి ఒక్కొక్క జ్యువెలరీ తీసుకోవచ్చు. ఒకటి గోల్డ్ సెట్ కొనే బదులు 4 సిల్వర్ సెట్లు కొనేవచ్చు. మేకింగ్ లో మనకి ఒక గోల్డ్ సెట్ కొన్నారనుకోండి, దాంట్లో మేకింగ్ లోనే మనకు ఒక సెట్ వచ్చేస్తుంది. అంటాం కానీ ఎక్స్చేంజ్ అని జీవితంలో ఎవరండి బంగారాన్ని సిల్వర్ని ఎక్స్చేంజ్ చేసిన వాళ్ళు చెప్పండి. ఎన్ని తరాలు పోయినా చెయ్యలేము, మనకు మనసు ఒప్పదు అంతే. యా ఎఫోర్డబిలిటీని బట్టి సిల్వర్ కూడా ఒక మంచి ఆప్షన్, మంచి ఆప్షన్ మేడం. మనకి సిల్వర్ మీద 22 క్యారెట్స్ గోల్డ్ కోటెడ్ వస్తుంది. సో స్టోన్ కూడా మనకి సిమిలర్ గా అలాగే ఉంటుంది, మనకి సెమీ ప్రెషర్స్ వస్తాయి, గోల్డ్ వర్కరే చేస్తాడు, కారిగారే చేస్తారు. అంటే ఈ కలెక్షన్ చూస్తే మాత్రం ఇది సిల్వర్ అని చెప్పేటట్టు ఏం లేదు, గోల్డ్ కలెక్షన్ కి చాలా వరకు మ్యాచ్ అవుతుంది ప్రొడక్ట్స్. ఇవి పర్ల్స్ కూడా చాలా క్వాలిటీ బాగున్నాయండి. ఇది ఏంటండి, సీ పర్ల్స్ ఏనా సెమీనా? లుక్ సెమీలా లేదు ఇప్పుడు మీరు అనేదాకా. కుక్కడపల్లి స్టోర్కి వచ్చారండి, 2 ఫ్లోర్లు ఉంది, నేను ఇంకా కింద కలెక్షన్స్కి వెళ్ళలేదు. ఇన్ని ఉండేసరికి ఎన్ని ఫోకస్ చేయాలో తెలియట్లే, అందుకని నాకు నచ్చిన ఫోకస్ చేస్తున్నా. సరే ఇప్పుడు అమాయ కలెక్షన్స్ అయిపోయినాక నెక్స్ట్ మీరు బెస్ట్ అనిపించేది ఇది. ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఎంట్రీలోకి వడ్రానాలు చూసుకుంటే మీ ఏదైతే జ్యువెలరీ ఉందో మ్యాచ్డ్గా మాకు వడ్రానాలు దొరుకుతాయి. డైమండ్ చూడండి, డైమండ్ ఫినిష్ చూడండి. అంటే మన దగ్గర ఏదైనా డైమండ్ సెట్ ఉందనుకోండి, దానికి మ్యాచింగ్ వడ్రాణము జడబిళ్ళలో కావాలనుకుంటే సిల్వర్లో, ఎందుకంటే మన వడ్రాణం జడబిళ్ళలో 60 కిలో అన్ని గోల్డ్ డైమండ్స్ వేయించుకోం కదా. నెక్ పోగులకే చూస్తాం, అంతే, మిగిలినవన్నీ వేరే అదర్ ఆప్షన్స్ ఎదుగుతాం. కరెక్ట్. కాబట్టి మన దగ్గర రాగానే పిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. రేపే ఫంక్షన్ అనుకోండి, డైమండ్ హారం ఉందంటే వడ్రాణం పిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను 2-3 సిల్వర్ షాప్స్కి అటెండ్ అయ్యాను, చూశాను, కాకపోతే కలెక్షన్ ఎక్కువ ఉంది ఇక్కడే అనిపించింది. దానివల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు నేను పాపిడి చైన్లు ఏదైనా చూద్దాం అనుకున్నా, బయట 5-6 ఉన్నాయి అంతే, వాటిలో పిక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఒక రో ఉన్నాయి, టెంపుల్ జ్యువెలరీలో అండ్ పచ్చి చేతలో ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. ఇవి ఏమిటంటే డైమండ్ లుక్ లో వచ్చే వడ్రాణాలు, అవి టెంపుల్ జ్యువెలరీ లుక్ లో వచ్చేవి కదా, నక్షి అన్నారు కదా. నక్షి ఇవి వచ్చి మనకి ప్లెయిన్ వడ్డానాలు. కొంతమంది పెండెంట్ డిటాచబుల్ ఏనండి? లేదు మేడం, అటాచ్డ్ అటాచ్డ్ లేదు అనుకుంటే మనం ఇట్లా తీసుకొని పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ వీళ్ళకి ఎక్కువ సెల్లింగ్ విక్టోరియన్ అన్నారు, విక్టోరియన్ డైమండ్ ఫినిష్, డైమండ్ ఫినిష్ బాగా సెల్లింగ్ అంట. ప్రెసెంట్ ట్రెండ్ కూడా అదే ఉంది. ఇది చాలా బాగుందండి జడబిళ్ళు, ఇది యూనిక్ గా ఉంది కదా, నక్షికి డైమండ్ కి మధ్యలో. అవును మేడం. ఎందుకు ఇంక మీరు తీయటం కూడా వేసలేండి, నేనే తీసేసుకుంటాను. సో ఇది కొత్తగా వెరైటీగా అనిపించింది, రొటీన్గా లేకుండా ఉందని అక్కడ పెట్టాను. కొంతమంది ఇప్పుడు నెక్లెస్ తీసుకుంటారు, హారం కావాలనుకోండి మన దగ్గర ఈజీగా దొరికిపోతుంది, ఆ ఫినిష్ మ్యాచ్ అయ్యే హారాలు ఉంటాయి. అవునవును. అలాగే వడ్డానమే కానీ అలాగే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బుట్టాలు. సో ఇక్కడ ఈ కలెక్షన్స్ అంతా చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది వెడ్డింగ్ కలెక్షన్స్. వెడ్డింగ్ కలెక్షన్స్ ఇప్పుడు అసలు వెడ్డింగ్ కలెక్షన్స్ అండ్ విడిగా కూడా ఇక్కడ ప్రజెంట్ సేల్ నడుస్తుంది, సేల్ అంటారు ఆఫర్ అంటారు కానీ బెస్ట్ ఆప్షన్స్ ఇస్తున్నారు. వెడ్డింగ్ మేళా నడుస్తుందండి. ఇందాక రాగానే చెప్పాను కదా, మన వెడ్డింగ్ కార్డు పట్టుకొస్తే చాలంట, ఎవ్రీ పర్చేజ్కి గిఫ్ట్లు ఇస్తున్నారు. బెస్ట్ అనుకునేది ఏంటంటే అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ ఇస్తున్నారు అనమాట, బిగ్ బ్యాగ్ కదా. ఎస్ మేడం, బిగ్ బ్యాగ్, బిగ్ బ్యాగ్ 1 లాక్ పర్చేజ్ చేస్తే నా అంత ఎత్తు ఉంటుందండి. మరి షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్ ఉండాలి కదా మేడం. ఈ లాజిక్ నేను కూడా ఆలోచించలేదు. చూసారా, జ్యువెలరీ పట్టుకెళ్ళడానికి భారం అని పెట్టెలో వేసుకొని ఇడ్చుకెళ్ళిపోమంటున్నారు. సో ఫ్యూచర్లో మెల్లమెల్లగా వీళ్ళ ఆఫర్ ఎలా ఉంటుందంటేనండి, ఇంటికి వెళ్ళడానికి కష్టం అని చెప్పి కారు కూడా ఇచ్చేస్తారు, 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే కారు వచ్చేస్తుంది. బాబు నిజం అనుకునేది, జనం నన్ను కొడతారు, ఇదేదో నా ఫ్లోలో అంటన్నమాట. సో ఇప్పుడైతే మాత్రం అమెరికన్ టూరిస్ట్ మామూలుగా ఒక బిగ్ పెట్టే, అంతేనా, నా భాషలో చెప్తున్నాను, అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అనమాట, బ్యాగ్ సూట్ కేస్.
అది ఇస్తున్నారు అనమాట, లేక పర్చేజ్ చేస్తే. వెడ్డింగ్ లో అంటే మేడం ఒక జ్యువెలరీ తీసుకోరు కదా, పెళ్లి కూతురు అయ్యే ముందు ఒక జ్యువెలరీ వేస్తారు, పెళ్లి కూతురికి ఒక జ్యువెలరీ వేస్తారు. బేసిక్ ఏంటంటే మీరు పెట్టి కావాలి అనుకుంటే పెట్టి నిండా కొనిపించేస్తారండి, అది టార్గెట్. సరే అయితే ఇప్పుడు పెట్టి నిండా ఎన్ని నగలు నింపాలి అనే కాన్సెప్ట్ మీద మనం ఆ పెట్టెల దగ్గరికి పెట్టేది. సో నేను చూడండి పెట్టెల దగ్గరికి ఆ జ్యువెలరీ దగ్గరికి వెళ్దాం పదండి. ఓకే మేడం. ఇవన్నీ బీడ్స్ చైన్స్ అనమాట, సింగిల్ వరస్తో ఉన్నాయి, డబల్ లేయర్స్ ఉన్నాయి, పెండింట్తో ఉన్నాయి ఉన్నాయి. ఇవైతే యాక్చువల్గా మేల్స్కి బాగుంటాయి కదండి, చాలా దోతీల మీద కుర్తాలకి ఏంటంటే మనకి పులిగోర వేయటం. ఓకే ఓకే, అబ్బాయిలకి పులిగోరలు వేసారనుకోండి ఆ లుక్కే వేరు ఉంటుంది, వాటికి సెట్ అయ్యాయి. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్, నిజంగానే గోల్డ్ షాప్ కానీ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, వరుసగా ఉన్నాయి కదా ఇవన్నీ. అవే మేడం. ఓ ఇంకా ఇక్కడ కింద ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ నల్లపూసల కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. షాప్ మందే ఏమనుకోకుండా చూసేసేయండి. సో ఆవిడ ఎలాగో నేను మాట్లాడినవను చూడనివ్వను, అన్నీ నేను మనమే చెప్పుకొని మనమే చేసేసుకుందాం. సో మీరు అందుకని షాప్కి వస్తే ఎక్కువ మోడల్స్ చూడొచ్చు అండి. ఇవేంటండి, సిల్వర్ పాలిష్తో టోరింగ్స్ మేడం ఇవన్నీ. ఓకే, ఇవన్నీ అవన్నీ మేల్స్ రిలే బ్రాస్లెట్స్? లేదు లేదు మేడం, ఇవి మనకు వచ్చి పట్టీలు, యాంకిల్స్. ఓ యాంకిల్స్, నేను చూడండి నా వేలో చెప్పేస్తున్నా. ఫింగర్ రింగ్స్, ఇంత పెద్ద పెద్ద రింగ్స్ పెడతారండి? పెడతారు మేడం. అదేలేండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్. ఓకే, ఇవన్నీ పట్టీలు. ఇక్కడ నుంచి మీకు లాస్ట్ వరకు పెండెంట్స్ ఏమంటాయి మేడం? వామ్ము, అన్ని రకాల, ఎన్ని రకాల, ఎన్ని అవుతారు కదా, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మేడం. స్పెషల్ అదే మేడం, ఆప్షన్లు ఎక్కువ, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి, మీరే కన్ఫ్యూజ్ అవ్వాలి. బేసిక్గా బాగున్నాయండి, ఇవంతా డైమండ్ లుక్ వచ్చే మోడల్స్ పెండెంట్స్ అన్ని. హాయ్ అండి. I keep seeing your YouTube. Thank you. And your journey of success is very, very inspiring. Thank you so much. And you are so sweet and చాలా చక్కగా చేస్తారు. Thank you. కామెడీ ఏదో ఫ్లో లో ఏదో వస్తాయి. మీ ఫ్యామిలీతో ఇంక్లూడ్ చేసుకుని చూస్తారు, వెరీ ఇన్స్పైరింగ్ అండి. హౌ యూ కేమ్ టు దిస్ స్టేజ్ అనేది యూ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ కదా. Thank you. Really, I appreciate you and all the very best. Thank you so much. It's really Thank amazing you. To meet you this way. Very nice. Thank you Anna. ఇవన్నీ బ్లాక్ బీట్స్ మేడం, మీరు ఒక ట్రై తీశారు కదా, ఒక్కటే కాదు ఇవన్నీ కూడా బ్లాక్ బీట్స్. ఓకే ఓకే. సో ఇవన్నీ ఏంటంటే మనం పెండెంట్లు, ఓకే ఇక్కడ డిటాచ్ పెండెంట్స్ కూడా ఉంటాయి మేడం మన దగ్గర. ఓకే, వీటి దగ్గర ఏంటంటే సింగిల్ చైన్స్ ఉన్నాయండి, కావాలంటే పెండెంట్ తీసుకుంటే ఇప్పుడు మీరు అటాచ్ చేసి ఇస్తారా? అటాచ్ చేసేస్తాం, పెండెంట్స్ కూడా ఉన్నాయి మేడం. ఇవన్నీ బ్లాక్ బీట్స్ కేసే పెండెంట్స్ అన్నమాట. సారీ అండి, డిస్టర్బ్ చేయలేదండి. ఇదేంటంటే షాప్ ఏదో మందే అన్నట్టు చూసేస్తాను. ఓ హాయ్ అండి. ఏంటో మా స్కూల్ నుంచి రాగానే తెచ్చేసారా? ఇవన్నీ బ్లాక్ బీట్స్లో వేసే పెండెంట్స్ అండి. సో వాటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి కదా? ఆ ఇయర్ రింగ్స్ సపరేట్ ఉంటాయి మేడం. ఓకే, వీళ్ళు ఇవ్వకపోయినా నేను బలవంతంగా ఇయర్ రింగ్స్ ఇప్పించేసేటట్టు ఉన్నాను. నాకు కొంతే తెలుసు, మొత్తం తెలుసని చెప్పేస్తున్నాను. జనరల్గా ఈవిడ ముందు ఉండాలి, వెనక నేను తెలుసుకోవాలి. నేను చెప్తున్నాను, ఆవిడ వింటున్నారు, అంత రివర్స్లో జరుగుతున్నాయి. సో ఇవన్నీ పెద్ద సైజు పెండెంట్లు అండి, జనరల్గా ఇవి మీల్స్కి అయితే ఎక్కువ బాగుంటాయి, మనకైనా బాగానే ఉంటాయి. బాగుంటుంది మేడం. ఈ కింద వరుస ఏదో చాలా బాగుంది. అవును మేడం, మా దగ్గర ఇది వర్ణిక అంటారు కలెక్షన్. వర్ణిక కలెక్షన్, ఇవి జనరల్ దగ్గర రేట్స్ ఏంటండి? సెమీ ప్రీషియస్? ఇవి సెమీ ప్రీషియస్, ఇవి క్రిస్టల్స్ మేడం, పర్ల్స్ అండ్ క్రిస్టల్స్. మా దగ్గర పెండెంట్స్ ఉంటాయి కదా, బీడ్స్ కూడా ఉంటాయి, మీరు అలా కూడా చూసుకొని మా దగ్గర మేక్ చేసే వాళ్ళు వర్కర్ కూడా ఉన్నారు. ఓకే, నచ్చిన బీడ్స్ సెలెక్ట్ చేసుకొని పెండెంట్ సెలెక్ట్ చేసుకొని కూడా మనం చేయవచ్చు. ఓకే, అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక పెండెంట్ తీసుకోవటం, బీడ్స్ ఏ కలర్ కావాలో మన అవుట్ఫిట్కి తగ్గ చూసుకోవటం, వీళ్ళు మ్యాచ్ చేస్తే ఇక్కడే గుచ్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తారు. అంతే, ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చి మోడల్ బాగున్నాయి ఇవి. నేను ట్రై చేశానండి, నాకు వర్కౌట్ అవ్వాలా, నా మాట విన్నట్టు అనుకోవాలా, మీ మాటే వింటున్నాయి. తెలియదు కదా మేడం, అంటే నేను కొత్త కదా ఆఫీస్ మేడం. సో ఇవేంటంటే ట్రెండీ కలెక్షన్స్ ట్రెండీ మేడం, జస్ట్ మన డ్రెస్సెస్ మీదకి చిన్న చిన్న. నేను అటు ఉండాలేమో అనుకుంటాను. లేదు మేడం, మీరు ఇక్కడే ఉండండి, మీకు నచ్చింది. ఎందుకంటే మీ మీద బెటర్గా చూపిస్తున్నానా లేకపోతే మిమ్మల్ని డామినేట్ చేసి చూపిస్తున్నానా, పర్వాలేదు, ఏ మీనింగ్ అయినా నన్ను ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ చిన్న చిన్న కలెక్షన్స్ అండి, పిల్లలకి బాగుంటాయి. రింగ్స్ ఎలాగో మ్యాచ్ కావు కదా పిల్లలకి, బట్ పెద్దవాళ్ళు డ్రెస్సుల మీదకి, మీరు అన్నట్టు డ్రెస్సుల మీద మ్యాచ్ అవుతుంది. ఇంకా ఇదంతా ఇక విక్టోరియన్, విక్టోరియన్ అయితే ఇక్కడ బీభత్సంగా ఉన్నాయండి. అసలు మీకు ఎక్కడ ఉండదన్న ఆప్షన్ ఉన్నట్టున్నాయి కదా. ఇన్ని కలెక్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోమంటే ఎవరు చేసుకోగలరు అండి? అమ్మాయిలే కన్ఫ్యూజ్ అవుతారు, అదే హస్బెండ్తో కనుక ఇక్కడికి వచ్చామంటే తలకాయ పగిలిపోద్దిగా. అసలు మార్నింగ్ వచ్చి నైట్ దాకా ఇక్కడే ఉంటారు. వీళ్ళ కాన్సెప్ట్ అదే అనుకుంటండి, వచ్చిన వాళ్ళు ఏ మొత్తం పానివ్వకూడదని కావాలి, ఇన్ని కలెక్షన్స్ పెట్టారు. నేను 2 ఇయర్స్ ఏగో ఎంఆర్డీలో తీసుకుంది కూడా విక్టోరియన్. సో అప్పుడు కొత్తగా వచ్చినాయి అండి విక్టోరియన్లు, కొత్త కొత్తగా వస్తాయి, అందరూ కూడా రిసీవ్ చేసుకోవాలి కదా. లేదు బ్లాక్ పాలిష్ అని ఇష్టపడాలి, ఇప్పుడు అసలు ట్రెండ్.
అంటే మా దగ్గర వచ్చి రియా కలెక్షన్ మేడం. రియా కలెక్షన్ అంటే మా ఎండి గారు సార్ పాప పేరు రియాంక్షని, సో అని లాంచింగ్ రియా కలెక్షన్. కలెక్షన్ ఏది ఇక్కడ? ఇదంతా కూడా ఇదంతా రియా కలెక్షన్. రియా కలెక్షన్ అదేలేండి. కలెక్షన్ కి ఒక పేరు పెట్టారంట, ఇది వాళ్ళ పాప పేరు పెట్టారు. సో ఇందులో చాలా చేత ఉందిగా. అది మొజనైట్ నక్షి అంటాం, దీన్ని మొజనైట్ నక్షి అంటారంటండి. సో ఇది రెండు రకాలుగా పెట్టుకో, అంటే చోకరు అండ్ హారం. అది సెట్ ఉంది, బ్రైడల్ కూడా మనం చూడొచ్చు. బ్రైడల్ అర్థమైందండి. ఇక్కడ వడ్రానం ఇది మొత్తం సెట్ అండి, ఒక ప్యాకేజ్ లా వచ్చేసింది. ప్యాకేజ్ లాగా లేదు అనుకుంటే మనం ఇండివిజువల్ గా తీసుకోవచ్చు మేడం, చిన్న సెట్ అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ గా పెళ్లి కూతురుగా ఎక్కువ బాగుంటాయి. ఎక్కడికన్నా వెళ్ళనియండి, ఏదన్నా వీడియో చేయనియండి, పట్టు చీరలో నగలో ఏది చూసినా పెళ్లి కూతురులోనే కాన్సెప్టే వస్తుంది. మాలాంటి మిడిల్ ఏజ్ ఉమెన్స్ కి లైఫ్ లేదా అండి? ఉంది మేడం, మీరు ఎవరు వాడట్లే ఇక్కడ. అది అన్ని కూడా ఇప్పుడు బ్రైడలే కదా, కంపల్సరీ బ్రైడల్. మళ్ళీ బ్రైడ్ దగ్గరికి వెళ్తున్నారు మాలాంటి వాళ్ళు, గుర్తించట్లా. పెట్ట కావాలంటే కంపల్సరీ కదా మేడం, పెట్టె కావాలంటే పెళ్లి కూతురు రావాలంటండి. ఇదే పెట్ట నింపుకోవాలి కదా. సో ఇది ఒకటి చాలా బాగుందండి. అది జెమ్ స్టోన్. ఓ జెమ్ స్టోన్స్, ఇది కూడా మన నెక్కి పెట్టుకోగలిగేటట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు టెంప్ట్ అయ్యామన్నమాట. బాగుంది కదండి కలెక్షన్. దీని ఇయర్ రింగ్స్ ఏంటండి? ఇవేనా? ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇంత ఆలోచించారు. ఇక్కడ దీంట్లో ఈ కలర్ ఉండుంటే బాగుండేదేమో. పైన నా సచ్చ తెలివిని ఇక్కడ నేను ఉపయోగించదలుచుకోవట్లేదులేండి. ఇంకోసారి రానివ్వరు నన్ను, జస్ట్ నేను ఇంతవరకే చెబుతున్నా ఆ టాపిక్. సో ఈ విక్టోరియాలో ఇంక మనం బెస్ట్ అనుకొని బయటికి తీసి ట్రైల్ వేద్దాం అనుకునే ఏమైనా చూద్దాము. ఇది కంటే కిందదేమో హారం, గుత్త పూసల హారమా ఏంటో నేను నాకు నచ్చిన పేర్లన్నీ పెట్టేసుకుంటున్నాను. అలా ఏం లేదు మేడం, దశావతారం. ఇది ఒకటి పెద్దగా నిండుగా ఉన్నట్టుంది. దీంట్లో అసలు ఎంత చేత ఉందో. రెయిండియర్స్ కదా జింకల్, బాగుంది. సిల్వర్ లో ఇంత చేతరాటం మాత్రం ఇప్పుడే కదా. అవును, అంటే వర్కర్ వచ్చి మనకి గోల్డ్ వర్కర్ కారిగారు కాబట్టి. సో మేడం మనకి పాతకాలంలో సిల్వర్ అంటే జ్యువెలరీ అనేది లేదు కదా, ఆర్నమెంట్ లేదు, గ్లాసులు గిన్నెలు అవే ఉండేవి. అటువంటిది వీటిని కూడా ఎంత అందంగా చేస్తున్నారు. దీంట్లో కూడా అమ్మవారి రూపాలండి, చాలా బాగుంది. చేత కూడా మొద్దుగా లేకుండా లైట్ గా ఉంది కదా. నైస్. ఫేస్ కూడా చూడండి మేడం ఎలా ఉంటుంది, ప్రతిదీ కన్ను ముక్కు అన్ని చేతులతో సహా చాలా బాగా చేశారు. చేత స్టోన్ అంతా కూడా చేతితోనే చేస్తారు మేడం, మొత్తం కూడా స్టోన్ కూడా ప్రతిదీ కూడా మీరు హ్యాండ్ మేడ్ చేస్తారు. కొన్ని సిల్వర్ లో మనం చూస్తున్నాం కదా, ఫేస్ లో ఏమి ఎక్స్ప్రెషన్స్ అట్లా ఏమి ఉండదు. ఫేస్ ఎక్స్ప్రెషన్ కాదు, అసలు ఫేస్ జస్ట్ ఒకటి ఏదో రౌండ్ లాగా ముద్ద పెట్టేస్తున్నారు. అలా ఉండదు, ప్రతిదీ చూడండి. ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా కోరుకుంటున్నాను, కావాలి కదా మేడం. బాగుంది. ఇంకా మనం బెస్ట్ అనిపించి ఈ బుట్టలు బాగున్నాయి కదా, విక్టోరియన్లో బుట్టలు. కలర్ కాంబో కూడా కొత్తగా ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే విక్టోరియన్ నక్షి రెండు మిక్స్ అయింది కదా. ఇట్లా మనకి విక్టోరియన్ నక్షి కలిసిన దాన్ని కూడా మనకి అలంకారాన్ని కూడా లాంచ్ చేశారు. ఇదంతా కూడా డైమండ్ ఫినిష్ మేడం. డైమండ్ దానికి ఒక పేరు పెట్టారా? పేరు రథ కలెక్షన్ మేడం. రథ కలెక్షన్, రథ వీళ్ళ పేర్లు వేరే వెరైటీగా ఉన్నాయి కదా. బాగుందండి. ఇది జనరల్గా ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ వ్యూవర్స్కి ఏదన్నా ప్రైస్ వైజ్ చెప్పాలనుకుంటే రఫ్గా దీని ప్రైస్ ఎంత ఉంటుంది? రఫ్గా ఏం లేదు మేడం, చెప్తాను. రఫ్గా ఏముండదు అంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రైస్ 33,200 మేడం. ఇది 33,200 అంటండి. ఇయర్ రింగ్స్ వచ్చి మేడం 5,500 పడుతుంది. ఇయర్ రింగ్స్ 5,500 అంటే కొంతమంది ఏం చేస్తారంటే బుట్టలు, హ్యాంగింగ్స్, స్టడ్స్, పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక డిఫరెంట్ గా తీసుకుంటారు కాబట్టి మనకి ఏంటంటే సెపరేట్ గా ఇయర్ రింగ్స్ నెక్ పీస్ ఉంటుంది మేడం. బాగుందో చెప్పండి. లుక్ అయితే బాగున్నట్టుంది కదా, చాలా మొద్దుగా లేకుండా నైస్ గా ఉంది. నైస్ గా, యా చక్కగా ఉంది. నెక్ కూడా మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మేడం, ఫ్లెక్సీగా ఉంది. హార్డ్ గా గానీ గుచ్చుకోవటం గానీ అలా లేదు, చక్కగా వచ్చింది. మన ఆల్మోస్ట్ అంతా జ్యువెలరీ కూడా అలాగే ఉంటుంది మేడం, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇది చేత కూడా మన సిల్వర్ది అనేటట్టు లేదండి, చాలా నేచురల్ గా ఉంది ఇది. సో ఇవన్నీ విక్టోరియన్ లో బుట్టలు అండి. మొత్తం ఇంకవే, మనం ఒక బుట్ట కాదు, ఒక బుట్ట కాదు, ఒక సెట్ బుట్టలు కావాలి అనుకుంటే ఇక్కడ 100 రకాలు ఉంటాయా? ఉంటాయి. లోపల ఇంకా స్టాక్ కూడా ఉంటుంది, వేలు వందలు కాదు, వందలు కూడా కాదు. సో అంటే మీరు ఒక జత బుట్టలు కొనుక్కోవడానికి రావాలి అనుకుంటే ఇక్కడ ఈజీగా 4-5 కొనుక్కుంటారు. అన్ని రకాల సైజులు ఉన్నాయి, అన్ని రకాలు. ఇవి మీ దగ్గర కొన్నవి కనిపిస్తుంది మేడం, మ్యాంగో హారంతో పాటు తీసుకున్నాను. పంజగుట్టలో తీసుకుంటాం. బాగా ఇలాంటి భలే గుర్తు పెట్టుకుంటారండి, ఇంప్రెస్. అది మా కోసమే కదా, వాళ్ళ బుట్టలు అని చెప్పి చూడగానే రాగానే ఎట గుర్తు పెట్టుకున్నారో చూడండి. నైస్ అండి. సో ఇవి కూడా విక్టోరియాలో నక్షి, నక్షి మేడం, నక్షి మోడల్స్. సో ఇప్పుడు మనం డైమండ్ లుక్ కలెక్షన్స్ చూద్దాము, తర్వాత అక్కడ ఆర్టిఫిషియల్ పెళ్లి కూతురును రెడీ చేశారు అది కూడా చూద్దాం పదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అప్స్టేర్స్లో ఉన్నాయన్నీ స్పెషల్ కలెక్షన్స్, అందుకని నేను స్పెషల్గా ఫోకస్ చేస్తున్నాను.
డౌన్ స్టేట్స్ ఏంటంటే ఓవరాల్ ఇలా అలుకు చూపిస్తాం, ఎందుకంటే అక్కడ బోల్డ్ ఉన్నాయి, మొత్తం నక్షి కదా, నక్షి కింద. సో అందుకని వాటిని ఏంటంటే ఓవరాల్గా ఒక లుక్ చూసేయండి సింపుల్ వేలో. ఇవి కొంచెం స్పెషల్గా అనిపించినవి చూడంగానే గోల్డ్ అట్లా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇది ఎందుకు తీసానంటే మామూలు స్టోన్స్లా లేవు, ఇది మనకు అన్కట్లో వచ్చినట్టు వచ్చినాయి కదా. అవును మేడం. అప్పుడు ఇవి నేను ఏదన్నా అవునంటున్నారు, నేను వెళ్ళిపోయినా మాకంటే కూడా మీరే ఎక్కువ బాగా చెప్తున్నారు కదా మేడం. అందుకని నాకు ఈ తిట్టారో పొగిడారో అర్థం కాదు. ఊడుతున్నాను మేడం మిమ్మల్ని. తర్వాత ఏమంటుందంటే నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నారు, మొత్తం మీరే మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంది. అలా ఏం చెప్పలేదు. మీరు చెప్పిన అస్సలు ఫీల్ అవ్వనండి, నేను మాట్లాడుతూనే ఉంటాను. సో ఈ మోడల్స్ ఇందులో కూడా డైమండ్ కలెక్షన్లో కూడా ఇవన్నీ బుట్టలు అండ్ ఇయర్ రింగ్స్. ఇవేమో చిన్న పిల్లల ఇయర్ రింగ్స్ అనమాట. చిన్నపిల్లలు అని కాదులేండి, చిన్న చిన్న ఆఫీస్ వేర్కి బాగుంటుంది. ఇవన్నీ సీలలు కూడా చూడండి, గోల్డ్ అట్లానే వచ్చినాయి, సన్నగానే వచ్చినాయి. జనరల్ గా సిల్వర్ కొంచెం లావుగా వస్తాయి, చాలా సన్నగా వచ్చినాయి అంటే పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళైనా పిల్లలకి పెద్దలకి బాగుంటుంది. సో ఇవన్నీ డైమండ్ కలెక్షనే అండి, ఓవరాల్ గా లుక్ చూసేయండి. సో టూ పెయిర్స్ ఉన్నాయి, నెక్ చోకరు, నెక్ కి పెట్టుకోవడానికి చోకరు, అలాగే మాట్లాడే బీట్స్ కూడా ఉన్నాయి మేడం. ఈ ఫినిషింగ్ అది కూడా చాలా నైస్, మా వర్కర్ తో తయారు చేసినవి మేడం. అంటే మా దగ్గర పెండెంట్స్, బీట్స్ అవన్నీ ఉంటాయి కదా, నేను సెపరేట్ గా చేపిచ్చారు. బాగుంది. సో కింద కూడా వీళ్ళ వర్కర్ ఉన్నారండి, నేను చూపిస్తాను. ఆయనకి స్పెషల్ సింహాసనం వేశారు. సో ఇవండి కలెక్షన్స్. మీరు ఇలా వీడియోలో చూసింది కొంతే చూస్తారు, అదే డైరెక్ట్ స్టోర్ కలెక్షన్కి వస్తే మాత్రం చాలా చూడాలన్నమాట. ఫుల్గా ఫుడ్ తినేసి లంచ్ తినేసి రండి, డిన్నర్ దాకా ఇక్కడే ఉంటారు మీరు, ఎందుకంటే అంత కలెక్షన్ ఉంది కాబట్టి. సరే, ఇక్కడ ఈ కలెక్షన్ వరకు మనం ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ ఎక్కువ ఫోకస్ చేసామండి. ఇప్పుడు మనం ఆ పెళ్లికూతుల దుకాణం దగ్గరికి వెళ్దాము, తర్వాత కింద ఓవరాల్ కలెక్షన్స్ చూద్దాం. ఇవి ఏంటంటే ఆర్టిఫిషియల్ పెళ్లి కూతుర్లు అండి. సో ఇమాజినేషన్తో క్రియేట్ చేసుకొని చీరలకు తగ్గట్టు మ్యాచింగ్స్ పెట్టారనమాట. వీళ్ళ దగ్గర ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అన్ని, అందరి పేర్లు ఉన్నాయి కదా ఇక్కడ, అందరి పేర్లు ఉన్నాయి మేడం. ఏవేమి పేర్లు కావాలో, ఒక్కొక్క కలెక్షన్కి ఒక్కొక్క పేరు ఉంది కదా, ఒక్కొక్క పెళ్లి కూతురుకు ఒక్కొక్క పేరు పెట్టేసుకున్నారండి. ఇది ఏంటంటే కంప్లీట్ బీడ్ కలెక్షన్తో ఉన్నాయి, కొన్ని నక్షి, కొన్ని విక్టోరియా డైమండ్ లుక్ అన్ని ఉన్నాయి, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్. సో వీళ్ళు ఏంటంటే మీరు పెళ్లి కూతురుకు కూడా ఏది బాగుంటాయి అనేది కూడా చూపించగలరు. అంటే వాళ్ళ దగ్గర శారీ వాళ్ళు తీసుకొని వచ్చినా కూడా మేము దానికి ఏంటంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్, ఒక్కొక్క లాంగ్ ఫ్రాక్ అంటారు, ఒకళ్ళు వచ్చి మనకి హాఫ్ శారీస్ అంటారు. సో దానికి మనము ఏది ఉందో మ్యాచ్ మనం తీసేయగలుగుతాం. చూసారు కదా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో, పెళ్లి కూతురికి ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి మేడం. వాటి వాటికి పెళ్లి కూతురు పట్టుకొస్తారు, మిడిల్ ఏజ్ ఉమెన్ ఎక్కడ పడేస్తున్నారండి. మేము పెళ్లి కూతురే మేడం కాన్సెప్ట్. ఇప్పుడు పెట్ట నింపాలి కదా మేడం, లాభం లేదండి. అసలు ఇవాళ మీరు పెళ్లి కూతురు పిలవాల్సింది, అనవసరంగా నేను వచ్చానండి, తప్పు చేశాను. అలా కాదు మేడం. సో పెళ్లి కూతురులకు బెస్ట్ అండి, బేసిక్ గా బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. చూసారు కదా కలెక్షన్. సరే, ఇంక ఇప్పుడు మనం కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళి అక్కడ ఉన్న వెరైటీ ఆప్షన్స్ ని క్విక్ గా ఒక హైలైట్స్ లో లుక్ చేసేద్దాం. ఓకేనా, పదండి. దారిలో కనిపించిన రత్నాలు అండి, వీటిని కూడా ఒకసారి ఫోకస్ చేద్దామని చూసాము. ఇవి కూడా హెవీ లుక్ డైమండ్ సెట్లు. నాకు అర్థమైంది పెళ్లి కూతురుకు మాత్రం. అలా ఏం లేదు మేడం, పెళ్లికి వెళ్ళినప్పుడు హారాలు నగలు వేసుకోవాలి కదా, వాళ్ళు కూడా వేసుకోవచ్చు. పెళ్లికి వెళ్ళే వాళ్ళకి కూడా అంటండి, కనికరం చూపించారు. సో అది వెళ్ళే దారిలో మనకి చెవులకు సరిపోయి పెద్ద సైజు బుట్టలు. అందరికి చెవులకి కొంచెం బరువున్నాయి, పెట్టుకుంటే హోల్స్ పెద్ద అయిపోతున్నాయి, చెవులు జారిపోతున్నాయి అంటున్నారు. ఇవి పెట్టుకుంటే చెవులు ఊడి చేతిలోకి వస్తాయండి, అట్టున్నాయి, చూడటానికి బాగున్నాయి అంతే. వెళ్ళే దారిలో మళ్ళీ పెళ్లి కూతుర్లు వచ్చారండి, వీళ్ళు మాత్రం మనం వదిలిపెట్టట్లేదు, పెళ్లి కూతుర్లు, పెళ్లి కూతుర్లు. సో ఇదంతా ఇక్కడ కింద ఉన్నాయన్ని నక్షి కలెక్షన్స్ అండి. ఎక్కువ నక్షి మీద గోల్డ్ ఫినిష్ ఎక్కువ ఉన్నాయి, గోల్డ్ ఫినిష్ లో ఎక్కువ ఉంటాయి. తర్వాత బ్యాంగిల్స్. సో మనం పైన బ్యాంగిల్స్ చూడలేదు కదా, మొత్తం బ్యాంగిల్స్ అన్ని కింద మొత్తం మేడం, ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి. ఇదంతా విక్టోరియన్ కి బ్యాంగిల్స్ అండి, డైమండ్ లుక్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవల్ల నక్షి, గోల్డ్, విక్టోరియన్ మొత్తం, అసలు ఈ వరుస మొత్తం బ్యాంగిల్స్ ఏనండి. సో ఇవన్నీ ఏంటంటే గోల్డ్ రిలేటెడ్ గోల్డ్ లుక్ వచ్చేది కదా మొత్తం, నక్షి అన్నమాట, నక్షి, కుందన్ నక్షి, మోజరేన్ నక్షి, గోల్డ్ ఫినిష్ ఏమైతే హారాలు ఉన్నాయో సో అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. అక్కడ కొన్ని స్పెషల్లీ డిజైన్ పెట్టున్నారు. అవును మేడం, అంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు పక్కన, ఇప్పుడు పెళ్లి కూతురు అంటల్లా అబ్జర్వ్ చేశారా, పెళ్లికి వెళ్ళేటప్పుడు పక్కన, పెళ్లికి వెళ్ళినప్పుడు ఏం కావాలి హారాలు, చిన్న పెళ్లి కూతురు అన్నారు, నా దెబ్బకు భయపడి పెళ్లి కూతురు పక్కన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంటే పైన ఏమో పెళ్లి కూతురులకి, ఇక్కడేమో అన్ని కూడా పెళ్లి కూతురికి, పెళ్లికి. అలా ఏం లేదు మేడం, నేను వచ్చి ఫస్ట్ అవే చూస్తారు.
సో ఇవన్నీ డైమండ్ లుక్ ఫినిష్ అండి. విక్టోరియన్ సెకండ్ ర్యాక్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం వీళ్ళకి స్పెషల్లీ డిజైన్ అనమాట. ఇవన్నీ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్తో చెప్పక్కర్లా, బోల్డ్ రకాలు ఉన్నాయి. రెండు మూడు పేర్లు బ్యాంగిల్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవడానికి అరగంట పట్టుద్ది. ఇన్ని ఉంటే మీ టైం అయిపోయినట్టే. మాడి స్పెషల్ మేడం, ఇమ్మాడి స్పెషల్ అంట బ్యాంగిల్స్. అన్ని రకాలు కూడా. సో అవన్నీ కూడా మీరు ఒకసారి చేయండి. అవన్నీ డైరెక్ట్ నెక్ పీస్లు అనమాట, నెక్లెస్లు అంతా గోల్డ్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అక్కడ నక్షీ కలెక్షన్స్, సారీ ఇక్కడ నక్షీ కలెక్షన్స్ ఉన్నాయి. విక్టోరియా మనం గుత్తపూసల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అందుకని మనం ఎంత చెప్పినా తక్కువే. స్టోర్కి రండి, మోడల్స్ ఆప్షన్స్ చూసుకోండి మరి, ఓకేనా? సో ఈ నెల 31కి ఆఫర్ అయిపోతుంది. స్టోర్కి రావాలనుకునే వాళ్ళు 31 లోపు వచ్చేసేయండి. ఆ సూట్ కేసు ఏదో గ్రాబ్ చేసుకోండి. మళ్ళీ 100,000 కొంటేనే కదా డౌట్ వచ్చింది కదా మీకు, ఒట్టి సూట్ కేసు ఎక్కడ అంటాను అని వీడు భయపడ్డారు. మరి ఆ సూట్ కేసులో అన్ని కూడా నింపి తీసుకుని వెళ్ళడానికి, సూట్ కేసుని నింపడానికి మాత్రమే వాడుతున్నారండి ఇక్కడ. నేను ఇన్ని రోజులు తెలియక బట్టలకి పెట్టుకెళ్తున్నా, నగలకు మాత్రమే సూట్ కేసు వాడాలని చెప్తున్నాను. ఒక పెళ్లి కూతురు వస్తుందంటే సిల్వర్ జ్యువెలరీ, మళ్ళీ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళారు. పెళ్లి కూతురు పక్కన ఉన్న వాళ్ళకి కూడా మేడం ఈ విషయాన్ని చాలా గట్టిగా ఖండించాలండి. మా పెళ్లి కూతురికి తప్పితే ప్రపంచంలో ఎవరో వాల్యూ ఇవ్వట్ల, గుర్తించాలి మా అన్నయ్య. సరే అండి, గుర్తిస్తాను మేడం. చేంజ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ అండి. సో ఇదండి, మీరు ఇక డైరెక్ట్ స్టోర్కి వచ్చి కలెక్షన్స్ చూసేయండి మరి, ఓకేనా? ఇక్కడ మాత్రం ఇక్కడ సపరేట్గా జోదా అక్బర్ సినిమాలో కోట నోట చూసారా, అలా సపరేట్ సింహాసనం పెట్టారు. పాపం ఆయన కష్టం ఎవరికి చెప్పుకోలేరు. ఆయనకే అన్నిటికన్నా ఇక్కడ కష్టమైన జాబ్ అంటండి. రెగ్యులర్గా బీట్స్ ఫిక్స్ చేయటం అదంతా ఇక్కడ మొత్తం మీరు మేకింగ్ మొత్తం చేయిస్తున్నారు మేడం. ఇప్పుడు మనం అక్కడ పెండెంట్స్ చూసాం కదా, బీట్స్ కూడా ఉన్నాయి. అక్కడ వచ్చి మనం ఇక్కడ వచ్చి ఫస్ట్ నేను ఇక్కడికి రాగానే అనుకున్న, అబ్బా ఈయన ప్లేస్ భలే ఉంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకున్నా. తర్వాత ఈయన కష్టం నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అర్థమైంది. అంటే అందరూ కూడా మేడం నిలబడి ఇలా మూమెంట్ అవుతూ ఉంటారు. సో ఆయన మాత్రం అలాగే కూర్చొని ఉంటారు. అంటే మేడం మీరు ఈజీగా ఉందని అన్నారు కదా, ఈజీగా ఉన్న జాబ్ అనిపించింది నాకు ఇందాక వెళ్ళేటప్పుడు. అదే కష్టమైన జాబ్ అంటండి, కదలకుండా బాస్ పట్టేసి కూర్చోవడం పాపం. సో బేసిక్గా పెళ్లి కూతురు కన్నా కష్టపడే వాళ్ళు ఉన్నారని ఒప్పుకున్నారు, మనం ఒప్పించాం లాస్ట్కి. సరే రండి, ఇందాక ఒక కలెక్షన్ నేను ఆల్రెడీ మెళ్ళో పెట్టుకు చెక్ చేస్తాను అన్నాను కదా, అది ఒక్కసారి మెళ్ళో పెట్టు చూసి ఆ సెట్ని హ్యాపీ చేసి వెళ్ళిపోదాం, ఓకేనా? బాగుంది కదా, ఇది రోజ్ గోల్డ్ ఫినిష్ కదండి. అవును, అదేలేండి, రిసెప్షన్లకు బాగుంటుందండి, కాక్టైల్స్కి వాటికి మంచి. కరెక్ట్గా ఇదే సైజుగా, ఓకే. ఇలా క్యాప్స్ కూడా ఇచ్చారండి, దానివల్ల ఏంటంటే మనకి వెయిట్ ఎక్కువ ఉన్నా పడిపోయినట్టు ఉండదు కదా. ఉండదు మేడం, అది మన కరెక్ట్ కూర్చుంటుంది. బాగుందండి, నాకు ఇక్కడ బాగా నచ్చిన బెస్ట్ అనిపించింది అనమాట. ఇది మీకు బాగా అంటే మోడల్ దీనికి మ్యాచ్ అయింది, దీనికి కూడా మ్యాచ్ అయింది, మ్యాచ్ అయింది. ఇది రెండు వరుసలతో ఇలా చేసి వెరైటీగా చాలా బాగుంది. అవును. సో ఇదండి, ఎన్నిసార్లు పెట్టుకున్నా దీని మీద నుంచి మనసు పోవట్లేదండి, అందుకని దీని దగ్గరే మీటింగ్ పెట్టాను. సరే, మొత్తం ఇమ్మాడి షాప్ వాళ్ళ డీటెయిల్స్, సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఉన్నాయి కదండి మీకు, మొత్తం అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు పింగ్ చేయండి. 31 లోపు మేము చెప్పిన ఆఫర్ అయిపోతుంది. సో ఈలోపే మీరు గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పెళ్లి కూతురులతో పాటు పెళ్లి కూతురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావచ్చు అనమాట, ఆవిడ భయపడుతున్నారు. సరే అండి, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా దాకా అందజేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరీ.